హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మేష్ రావణి వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ వెన్నీ వ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మేము సంక్రాంతి భోగి పండక్కి సో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అలాగే జొన్న రెట్టెలు అనేది చేసుకున్నామండి సో ప్రతి భోగి పండక్కి అందరూ ఇలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తారనమాట అలాగే సజ్జ రొట్టెలు కానీ అలాగే జొన్న రొట్టెలు కానీ ఇలా చేసుకుంటారు మేమైతే జొన్న రెట్టె చేసుకున్నామండి సో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి సో చూస్తున్నారు కదా సో ఆల్ వెజిటేబుల్స్ అనేది ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి కాయగూరలు అనేది నల్లబడి పోవండి సో చూస్తున్నారు కదా వంకాయలు అలాగే ఆలుగడ్డ అలాగే క్యారెట్ బీన్స్ అలా మొత్తం కట్ చేసి పెట్టుకున్నామండి ఇందులోకి మసాలా ప్రిపరేషన్ అనేది చేసుకున్నాము ఇందులోకి కొబ్బెర అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర ఈ నాలుగు అనేది మనము కట్ చేసేసుకొని ఇలా ఫైన్ గా పేస్ట్ అనేది తయారు చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు కూర అనేది తయారు చేద్దామండి సో అందుకోసం మేము ఒక బౌల్ అనేది తీసుకున్నాము సో అది మినిమమ్ ఒక వన్ కేజీ దాకా ఉంటుందండి మనకి కూర అనేది సో అందుకోసం మేము ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది యాడ్ చేసామండి సో ఆయిల్ వేడైన తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి అలాగే ఈ స్టేజ్లో మనకి కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలండి సో ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాలి సో ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది మనము ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలండి సో ఇలా ముందుగా మసాలా మిక్స్ చేయటం వల్ల మనకి మసాలా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది అనమాట సో చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి సో ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలండి సో పసుపు వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అలాగే టూ టేబుల్ స్పూన్ మనకి కారం అనేది యాడ్ చేసేసుకోవాలండి సో మనకి వన్ కేజీ కదా ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పడుతుంది అలాగే మనకి కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి సో ఇలా మసాలా పేస్ట్లోకి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకి మసాలా అనేది ఈవెన్గా కుక్ అవుతుంది అలాగే మనకి పచ్చి స్మెల్ అనేది ఉండదండి అలాగే ఈ స్టేజ్లో మనకి ఒక వన్ మీడియం సైజ్ టొమాటో అనేది కట్ చేసి వేసుకోవాలండి సో టొమాటో కూడా మగ్గేలాగా మనము దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట కదా మనకి మసాలా చక్కగా ఉడికిందండి సో ఈ స్టేజ్ లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆల్ వెజిటబుల్స్ అనేది మిక్స్ చేసేసుకోవాలండి సో మా పల్లెటూరులో అయితే మేము సంక్రాంతి భోగి పండక్కి ఇలాగే చేసుకుంటామండి సో జొన్నరెట్టలు ఇలా మిక్స్ వెజిటేబుల్ కర్రీ అనమాట అది అలా భోగి పండక్కి చేసుకుంటాము పల్లెటూర్లలో అండి సో చూస్తున్నారు కదా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి మసాలా అంతా మనకి కాయగూరలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి వాటర్ క్వాంటిటీ కొద్దిగా మనకి ఎంత పడుతుందో అంత వాటర్ క్వాంటిటీ అనేది మనము యాడ్ చేసేసుకోవాలండి మనకి కాయగూరలు అంతా మొత్తం బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి మనము ఒక త్రీ గ్లాసెస్ బిగ్ గ్లాసెస్తో మనకి త్రీ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి మనము ఒక ట్వంటీ మీడి ట్వంటీ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్ లో మనకి బాగా ఉడకాలండి సో చూస్తున్నారు కదా ఇలా లిడ్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అనేది ఉడకబెట్టాలండి సో ఇప్పుడు చూడండి మనకి టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ అనేది మనకి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుయింది అనమాట సో ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మరి అదర్గా మళ్ళీ ప్లేట్ అనేది పెట్టేసుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఇది ఉడికేలోపు అమ్మ అయితే రొట్టెలు తయారు చేస్తుందండి సో జొన్న రెటెల వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నానండి సో మా ఇంట్లో అయితే ఈ విధంగానే చేసుకుంటాము సో పల్లెటూరులో సంక్రాంతి పండగ కంటే చాలా హ్యాపీగా జరుపుకుంటామండి సో సిటీలో కన్నా పల్లెటూరులో చాలా ఆనందంగా చేసుకుంటారనమాట అందరూ ఊర్లకి వచ్చేసింటారు అందరూ చాలా హ్యాపీగా చేసుకుంటాం అన్నమాట సో మేమైతే సంక్రాంతి పండగకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో ఆ కొద్ది వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి సో చూస్తున్నారు కదా మా అమ్మ అయితే ఇప్పుడు జొన్నరెట్టెలు చేయడానికి స్టార్ట్ చేసిందనమాట సో ఈ పెనం చూసారు కదండి ఈ పెనం మీద ఈ పెనం పర్చేస్ చేసుకోండి పెనం అయితే మనకి చాలా ఈవెన్ గా ఫ్రై అవుతుంది అనమాట జొన్నరట్టె మన మసలు గరిట పెట్టుకోకుండానే చాలా ఈవెన్ గా చుట్టుపక్కలంతా బాగా ఫ్రై అవుతుందండి మనకి సో జొన్నరటె కూడా హెల్త్ కి చాలా మంచిది అనమాట సో అయితే మేము కంటే జొన్న జొన్నరెట్లేదు ఎక్కువగా తింటామండి సో చూస్తున్నారు కదా అమ్మ అయితే జనరేటర్ చేసేసింది సో ఇప్పుడు మనకి పెనం కూడా బాగా హీట్ ఎక్కింది సో ఇప్పుడు దాన్ని తీసి పెనం మీద వేస్తుందండి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం తీసేసి వేసుకోవాలన్నమాట సో టూ హ్యాండ్స్తో వేస్తే మనకి ఈవెన్గా వస్తుందండి లేకపోతే వన్ హ్యాండ్తో అలా వేసామంటే బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అమ్మ అయితే ఇంకొక రొట్టె తయారు చేస్తుందండి అది వేగేలోపు సో ఇది కొద్దిగా వేగిన తర్వాత వన్ సైడ్ వాటర్ అద్దుకోవాలన్నమాట సో రొట్టెలకైతే ఈ విధంగానే చేయాలండి సో ఇప్పుడు ఫ్లిప్ చేస్తుంది అమ్మ సో ఇలా మొత్తం ఫ్లిప్ చేసేసుకోవాలి చూసారు కదండి మనం అసలు ప్రెస్ చేయకోక ముందనే మనకి రొట్టె అనేది ఈవెన్ గా ఫ్రై అయిందనమాట సో చూసారు కదా ఈ జొన్న రొట్టె మనకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్స్పెషల్లీ మనకి భోగి పండక్కి ఇలా చేస్తాం కాబట్టి మనకి అడిషనల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి సో మేమైతే ట్రై చేసాం చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టెల కంటే జొన్న రొట్టె ఇంకా హెల్త్కి చాలా మంచిది అనమాట సో సజ్జ రొట్టె కొద్ది మందికి డైజెషన్ అవ్వదు అనమాట సో జొన్న రొట్టె అయితే అది మనకి హెల్త్ కూడా మంచిది బాగా డైజెషన్ అనేది అవుతుందండి సో ఇప్పుడైతే ఫ్లిప్ చేద్దామండి సో వన్ సైడ్ కూడా బాగా మనకి ఫ్రై అయింది అనమాట సో చూసారు కదా మనము ప్రెస్ చేయకుండానే చుట్టుపక్కలంతా మనకి బాగా గా ఫ్రై అయిందండి సో ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో అనేది వేసుకొని ఇంకొక రొట్టె అనేది వేసి దాన్ని కూడా ఈ విధంగానే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇలా మేము మా క్వాంటిటీ తగ్గట్టుగా చాలా రొట్టెలు అనేది చేసుకున్నామండి సో ఇప్పుడు ఇంకొక రొట్టె కూడా అమ్మ వేస్తుంది చూడండి సో ఇలా వేసామంటే మనకి చాలా చక్కగా రొట్టెలు అనేది తయారైపోతాయి అనమాట ఇలా మేము ఒక పది పదిహేను రొట్టెలు అనేది తయారు చేసుకున్నామండి సో ఇంట్లో క్వాంటిటీ ఎక్కువ ఉంటారు కదా జనాలు సో అందువల్ల మేము ఒక పదిహేను రొట్టెలు అనేది అమ్మ తయారు చేసిందండి సో మనకి వంకాయ కూర కూడా ఆల్రెడీ అయిపోవచ్చిందండి సో చూసారు కదా చూడండి మనకి రొట్టెలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయండి సో ఇవి చాలా హెల్త్కు మంచిది మంచిది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మనకి చాలా యూజ్ అవుతుందండి సో ఇప్పుడు వంకాయ అనేది మనకి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి వచ్చింది అయిపోయేకొచ్చిందండి సో రొట్టెలు కూడా మనకి రెడీ అయిపోయాయి సో ఇప్పుడైతే మేము తినడానికి రెడీ అయిపోయామండి సో చూసారు కదా జొన్న రొట్టెలు అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సో నా ఇప్పుడైతే మేము తినడానికి అందరూ రెడీ అయిపోయామండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వెన్నీ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్